టెస్టింగ్ చేసిన తర్వాత సార్ మాకు 60 ల కొన్ని, 70 ల కొన్ని, 80 ల కొన్ని, ఇక చెప్పనికే రా సార్ అది. ఇక 120, 100, 130 కోసరికి 2 అయినాయి, 150 ల బరాబర్ 3.5 ఇంచులు అయినాయి సార్. నమస్తే అండి, నా పేరు ప్రశాంత్ కుమార్. నేను గవర్నమెంట్ అప్రూవ్డ్ సంస్థ వైశాలి డిటెక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఈరోజు మనం గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి ఒక లొకేషన్కి వచ్చాము. సో ఈ ల్యాండ్ ఓనరు మనల్ని త్రూ సోషల్ మీడియా ద్వారా కనుక్కున్నారండి. సో ఈ ల్యాండ్ ఓనర్ ఇతనే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? రాజశేఖర్ రెడ్డి సార్. రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఊరండి? ఇది శివారెడ్డిపల్లి, దుమ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే సార్. ఈ ఈ ఏరియా గురించి, ఈ ల్యాండ్ గురించి చెప్పండి సార్ రెండు మాటలు. సార్ ఇది మాకు ఏరియా వచ్చేసి మాకు 14 ఎకరాలు ఉంటుంది. అయితే గతంలో జియాలజిస్ట్ తీసుకొచ్చి చూపించినాం, నీళ్ళు లేవని చెప్పిండ్రు. అయితే మేము ఒక 2 బోర్లు ట్రై చేసినా కూడా మాకు సక్సెస్ కాలేదు. ఓకే సార్. ఈరోజు యూట్యూబ్ ద్వారా చూసి వైశాలి డిటెక్టర్ వాళ్ళను సంప్రదించడం జరిగింది. రిఫరెన్స్ కింద ఒక 2-3 పాయింట్లు ఇచ్చాను మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్ కోసం. యాక్చువల్గా ఈ ఏరియా అంతా బెసాల్ట్ రాక్ అండి. సో ఈ బెసాల్ట్ రాక్లో మనకు ఫ్రాక్చర్స్ చాలా వస్తాయి, కానీ వాటర్ చాలా తక్కువ వస్తుందండి ఈ బెసాల్ట్ రాక్ అక్కడ. మళ్ళీ వర్షాకాలం వస్తే వర్షాకాలంలో ఈ ఈ ఫ్రాక్చర్స్లోకి వెళ్ళి వాటర్ చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. అంటే ఫుల్ వాటర్ వర్షాకాలంలో వస్తుంది. నార్మల్ ఈ టైంలో ఇంచున్నర ఎక్స్పెక్ట్ చేయగలదు. అంటే ఏరియా కండిషన్ అలా ఉంది. సో మీకు లాస్ట్ మీకు చెప్పాను ఇంతకుముందు బెసాల్ట్ రాక్ అనేది. సో బెసాల్ట్ రాక్ అంటే నల్ల బొగ్గు రాక్ ఉంటుంది, రాయి బొగ్గు రాయి లాగా ఉంటుంది అది. సో ఈ రాక్లో వాటర్ అనేది తక్కువ ఉంటుంది అంట. సో ఎనీహో ఈ ల్యాండ్లో మేమైతే ఒక 10 పాయింట్స్ ఐడెంటిఫై చేశాము. ఈ 10 పాయింట్స్లో ఒక 3 పాయింట్స్ని మేము రెఫరెన్స్ కింద తీసుకున్నాం. ఒకసారి మీరు ల్యాండ్ చూసి ఇదంతా దున్నింది అంతా ల్యాండ్ అనమాట ఇదంతా. సో అక్కడ నా టీమ్ ఆల్రెడీ వర్క్ కూడా చేస్తుంది. సో ఈ దున్నిన ల్యాండ్ అంతా సార్ వాళ్ళది. సో మనం ఇక్కడ బాగానే దాదాపు ఒక 3.5-4 అవర్స్ పడుతుంది సర్వే చేస్తున్నాము. సో ఇందులో ఈ పాయింట్ని ఆల్రెడీ ఇక్కడ 3D లొకేటర్ తోటి ఒక పాయింట్ ఐడెంటిఫై చేసి pqwt జియోఫిజికల్ సిస్టమ్ తోటి మళ్ళీ ఇదంతా స్కాన్ చేసినామండి. స్కాన్ చేసి దీని రెఫరెన్స్ కింద ఇక్కడ పెట్టాము. సో ఈ పాయింట్ ఒకసారి మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. Six twenty-four, six sixteen, six twenty-four, six eighteen. సో 600+ మ్యాచ్ అవుతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓన్లీ 3D లొకేటర్ ఒక్క దాంతో మనం పాయింట్ ఐడెంటిఫై చేయలేము. దీనికి సపోర్టింగ్గా జియోఫిజికల్ సిస్టమ్ pqwt ఉంటుందండి. సో ఈ రెండింటితో మ్యాచ్ అయిన పాయింట్స్ని మేము ఐడెంటిఫై చేస్తాము. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఏంటంటే మనము ఒకసారి మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్ స్టార్టింగ్లో ఎక్కడైతే ఫ్రాక్చర్ జోన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఎక్కువ నుంచి తక్కువ అయినప్పుడు డ్రాపింగ్. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. హై నుంచి నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు చాలా బ్రహ్మాండమైనటువంటి 4 పాయింట్స్ చూపించారు. కంగ్రాచులేషన్స్. మాది మొత్తము 14.5 ఎకరాల ల్యాండ్ సార్. ఏ ఊరు సార్ పేరు మొత్తం చెప్పేసేయండి. మాది సార్ మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్, దుమ మండల్, శివారెడ్డిపల్లి విలేజ్. నేను టీచర్ని సార్ నేను. ఓకే. అయితే గతంలో మేము మొత్తం మా పొలంలో ఇంచుమించు ఒక 2 బావులు, 22 బోర్లు ట్రై చేసినాం సార్. ఓకే. 22 బోర్లు అంటే మా జాయింట్ ఫ్యామిలీ ప్లస్ మేము సపరేట్ అయిన తర్వాత కలిపి 22 ట్రై చేసినాము. ఓకే. దాంట్లో ఓన్లీ 2 బోర్లు మాత్రం నడుస్తున్నాయి ప్రజెంట్. ఓకే. అయితే మాకు ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అయిందని చాలా సార్లు చూపించినాము. తర్వాత ఈ మధ్య కాలంలో కొబ్బరికాయలతో దాంతో చూపించినాం సార్. ఓకే. అయితే ఎందుకో నాకు 6 సెన్స్ అనేది వద్దు అనే ఫీలింగ్ లా కొంచెం ఆగినాం సార్ నేను. ఓకే. అనుకోకుండా నేను యూట్యూబ్ లా ఇట్లా జనరల్ గా సర్చ్ చేస్తుంటే వాటర్ గురించి మీది ఒక వీడియోస్ వచ్చినాయి నాకు. ఓకే. చూద్దాం ఎందుకైనా మంచిదని సబ్స్క్రైబ్ చేసినాక చూస్తే మీ వీడియోస్ చూసిన సార్ నేను. మీతో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడిన ఇక వాస్తవం చెప్పాలంటే సార్ మీ వీడియోలు చూసిన తర్వాత మీరు ఫోన్ మాట్లాడితే నాకు బోర్ పడేంత సంతోషమైంది. అవునా? ఓకే, థ్యాంక్ యూ. మీరు తర్వాత మా కమిట్మెంట్ అయిన తర్వాత పాయింట్ కు నాకు ఒక వాస్తవంగా చెప్పిన టైం కన్నా ముందే వచ్చారు మీరు. ఓకే. అందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్. తర్వాత మీరు వచ్చి మా పొలంలో దిగిన తర్వాత బోర్ వాటి నీళ్ళు కనిపించిన ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. అవునా సార్? చాలా నాకు అసలు మీరు రాని అన్న కూడా సార్ మీతో నా మాట మీరు వస్తే నీళ్ళు వచ్చినట్లే సార్ మాట అన్నారు. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది వాస్తవంగా. అయితే ఆ 14 ఎకరాల మాత్రం నీళ్లు లేవు అని ఒకరిద్దరు చూపించిన వాళ్ళు ఎవరు కూడా లేవు అన్నారు. ఒకరిద్దరు 2 పాయింట్లు పెట్టినారు, 2 సార్ 2 కూడా ఫెయిల్ అయినాయి సార్ మాకు. ఓకే. వాస్తవంగా నేను మిమ్మల్ని వెళ్ళడము మా బ్రదర్ కూడా కొంచెం అసలు ఏమో ఇంత ఎవరు లేవన్నారు, మళ్ళీ నువ్వు ఎందుకు పిలిచినావు, మా ఇళ్ళ ఏమవుతా డబ్బులు వేస్ట్ అది అంటారు అన్నాడు సార్ మా బ్రదర్ కూడా. సార్ టీచర్ సార్ ఆ రోజు మా బ్రదర్ కొంచెం నర్వస్ ఉన్నాడు. అయితే తర్వాత ఈరోజు మాకు నైట్ మిడ్ నైట్ బండి వచ్చింది సార్. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ చేసాం పాయింట్ సార్. జస్ట్ సార్ నాకు తెలిసి ఒక 5 to 10 మినిట్స్ కూడా మాకు దుమ్ము రాలే బోర్లా. ఓకే.
ఒక ఫస్ట్ రాడ్ ఒక ఎండింగ్ నుంచే మెల్లగా దుమ్ము బంద్ అయింది, రెండో రాడ్ స్టార్టింగ్ లా మెల్లగా తడిపొడి తడిపొడి ఇసుకలాగా వచ్చింది సార్. రెండో రాడ్ లాస్ట్ ఎండింగ్ అయ్యేసరికి మెల్లగా ముద్దలు ముద్దలు మట్టి పడ్డా సార్. ఓకే. తర్వాత ఇక థర్డ్ రాడ్ రాగానే లైట్ గా ఒక హాఫ్ ఇంచ్ వాటర్ వచ్చినాయి. ఆ తర్వాత ఒక 40-50 ఫీట్ కేసింగ్ వేసినాం. ఓకే. కేసింగ్ వేసిన తర్వాత సార్ మాకు 60ల కొన్ని 70ల కొన్ని 80ల కొన్ని ఇక చెప్పనికే రా సార్, అది ప్రతి ఒక్కొక్క రాడ్ లో ఒక 5-6 సార్లు రంగులు మారింది సార్. సార్ రంగు మారినప్పుడల్లా కొన్ని ఇంచుమించు 100 వరకు ఇంచున్నరనే ఉన్నాయి సార్ వాటర్. ఓకే. ఇక 100, 20, 100, 130 పోయేసరికి 2 అయినాయి. 150ల బరాబర్ 3.5 ఇంచులు అయినాయి సార్. బరాబర్ 3.5 ఇంచులు అయినాయి. తర్వాత 180ల మాత్రం పక్క 4 దాటినాయి సార్. అబ్బా, 4 దాటినాయి చాలా బ్రహ్మాండమైన నీళ్ళు సార్. నాకు తెలిసి ఆ ఒక్క బోరు మా 14 ఎకరాల కనీసం 10 ఎకరాలు కనిపిస్తుంది సార్. అవునా, వెరీ గుడ్. గురించిన ఇంకా 2 పాయింట్లలో సార్, మీరు నమ్ముతారో నమ్మారో ఇంకొక పాయింట్ వేద్దామని డేర్ చేసింటి మీ రోజు. చాలా గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి సార్, అది ఇంకా ఇంతకంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు అని మీరు అన్నారు ఒక మాట. అవును. కాకపోతే సరే ఇప్పుడైతే ఒక్క పాయింట్ సరుకునికి ఇవ్వడాయి కదా అని ఆగినాం సార్. అయితే మీరు ఒకటి ఏం సార్ అంటే మీ వల్ల నేను బెస్ట్ గా నా సాటిస్ఫాక్షన్ సార్ అందరికి, అంటే నాలాగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సాటిస్ఫై కావాలంటే అన్ని సరిగా డబ్బులు ఖర్చు పెట్టద్దు సార్. ఒకటి. రెండోది, ఎవరో ఆ పుల్లలు చూసి అవి చూసి ఇవి చూసి అనే కంటే ఎట్లాగో వేసేది తప్ప సార్, మనం దాన్ని సైంటిఫికల్ గా ప్రూవ్ చేసుకుని ఒక మామూలుగా జనరల్ గా ఒక చెయ్యి ఇరిగిపోతే ఎక్స్రే తీసి ఏడు ఇరిగిపోలేదు దానికి ఏం ట్రీట్మెంట్ అని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది కూడా అంతే, స్కాన్ చేసి అసలు ఏమున్నాయి, గ్యాప్స్ ఉన్నాయా లేవా, ఏంది ఉత్త ఏదో అనేది కాకుండా ఇది చాలా పర్ఫెక్ట్ సార్. యాజ్ పర్ సైంటిఫిక్ గా కూడా 100% బెటర్. ఓకే. ఇప్పటికే నేను లక్షలు ఖర్చు పెట్టిన సార్, చెప్తున్నా 22 బోర్లు ఫెయిల్ అయినా దగ్గర, ఈ రోజు 23 బోర్లు సక్సెస్ అయినా. మీ ఏరియాలో బెసాల్ట్ రాక్ సార్, అసలు బెసాల్ట్ రాక్ లో ఇంత వాటర్ రాదు. మీరు అన్నారు సార్, ఇంకోటి మాకు మీరు ఇచ్చింది సార్ 40% మాత్రం అష్యూరెన్స్ ఇచ్చారు నాకు వాటర్ సక్సెస్ కి, కాకపోతే 100% సక్సెస్ అయింది నాకు ఈరోజు. ఎందుకంటే కస్టమర్ కి ఎక్కువ అష్యూరెన్స్ ఇస్తే కస్టమర్ ఎక్కువ హైట్స్ లోకి వెళ్తాడు, అంతే బాగా వాటర్ వస్తాయని చెప్పి. సో మనకు యాక్చువల్ గా బెసాల్ట్ రాక్ లో మనకు ఫ్రాక్చర్స్ బాగా వస్తాయి, వాటర్ తక్కువ వస్తాయి సార్. అవును సార్. కంప్లీట్ మీ ఏరియా అంతా డ్రై ఏరియా సార్. మీకు నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించిన మ్యాప్ కూడా మీకు చూపించాను. ఓన్లీ ఒక లేయర్ కిందికి సౌత్ సైడ్ ఉంది. అవునవునవును. ఆ లేయర్ ని మనం పర్ఫెక్ట్ గా పట్టుకున్నాం కాబట్టి మనకు అంత వాటర్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీకు మీకు నాకు తెలిసి ఇంత వాటర్ మీరు ఎప్పుడు చూడకుంటారు మీ ఏరియాలో, మీ సంతోషం చూడలేదు సార్. ఇంకొకటి సార్, అసలు జీవితంలో అంటూ రుణం తీసుకునే అవకాశం తప్పకుండా రుణం తీసుకుంటా సార్, నాకు అవకాశం రావాలని కోరుకుంటున్నా దేవుని. చాలా మామూలు హ్యాపీ కాదు సార్, అసలు ఉదయం గిట మీరు కనుక ఉదయం బోర్ వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడితే ఇవన్నీ మాట్లాడలేకపోతే మేము సార్ ఆ సంతోషంలో అసలు వాస్తవంగా సార్ నాకు మాటలు రాలేవు. ఇప్పుడు ఇక ఒక 4 గంటలు అయింది కాబట్టి కొంచెం బాడీ అనేది న్యూట్రల్కి వచ్చింది, మాట్లాడుతున్నా ఈరోజు మీతో. బట్ హ్యాపీ సార్, ఎందుకంటే మీరు మనం సర్వే చేసేటప్పుడు అన్నారు సార్ ఇది లాస్ట్ ప్రయత్నం సార్, ఏమన్నా కానీ ఇంకా ఉంటే ఉంది లేకపోతే చెప్తున్నా సార్. మా బ్రదరు అసలు ఎందుకు దొరికొచ్చినావు అన్న, మనకు ఇంతమంది చూస్తే కూడా అసలు పాయింట్లు లేవు, ఎందుకు డబ్బులు వేస్ట్ అవుతుంది మనకు అంటే సరే ట్రై చేద్దాం లే లాస్ట్ పాయింట్ ఇక కాకపోతే వదులుకుందామని అన్న సార్. నేను మీతో అన్నా సార్ లాస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ సార్ ఇదిగా ఏమైనా అయితే సార్ కానీ అన్న సార్. ఇక పోర్బండి కూడా మంచిగా పాపం వాళ్ళు కూడా మిడ్ నైట్ వచ్చి మంచిగా కోఆపరేట్ చేసి సార్, వాళ్ళు కూడా ఎట్లా మంచిగా కోఆపరేట్ చేసి అంతా మీరందరు సార్ వాస్తవంగా పడితే అందరు కోఆపరేట్ చేశారు కాబట్టి నాకు ఈరోజు మంచి నీళ్ళు పడాయి సార్. అందరు క్రమం ఉంది సార్ నా నీళ్ళు వెనకాల సార్. ఏమి సార్ మీ కష్టము, మా వర్క్ ఎలా ఉంది సార్, మీరు ఒకసారి మా వర్క్ గురించి చెప్పండి సార్. లేదు సార్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది పెట్టలేరు. రెండోది మంచి అసలు మీ టీం కూడా సార్, టీం వర్క్ పర్ఫెక్ట్ సార్. ఇక్కడ అక్కడనే అసలు 14 ఎకరాలు దాంట్లో మంచిగా మీరు ఒక హాఫ్ అన్ అవర్ లో అన్ని 10 పాయింట్లు ఫైండ్ అవుట్ చేస్తారు. తర్వాత దానికి వెళ్ళి ఒక 3 డిలేట్ చేసి మిగతా 8 ని ఒక్కొక్క పాయింట్ మినిమం 1 అవర్ టైం తీసుకోరు సార్ మీరు. మినిమం 1 అవర్ 2-3 టీంలలో వాళ్ళ ఒక ఆయన 4 పాయింట్స్, ఇంకొక ఇంజనీర్ 4 పాయింట్స్, మీరు ఒక 2 పాయింట్స్, మొత్తం 10 పాయింట్లు ఫైండ్ అవుట్ చేసారు మా దగ్గర. 10 పాయింట్లకు ఇంచుమించు ఒక్కొక్క పాయింట్ కు 2-2 అవర్స్ తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ టీమ్ గైడెన్స్, టీమ్ వర్క్ ఇదంతా మరి అంటే సార్ ఎక్స్పీరియన్స్ సార్ అంతా మేము నిజంగా సార్. కొంచెము కొంత రైతులు ఏం చేస్తారు సార్, అబ్జర్వేషన్ నేను మన యూట్యూబ్ లో దీంట్లో కామెంట్స్ కూడా, దయచేసి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అందరు కూడా ఒక హంబుల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే కొంచెం ఓపిక తీసుకోవాల్సి వస్తుంది, మనము తొందర పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనకు బోర్ ఫెయిల్ అయిందంటే నర్వస్ అవుతాము, డబ్బులు వేస్ట్, ఒకసారి ఆ సైట్ మీద విరక్తి కావచ్చు మనకు. కాబట్టి కొంచెం ఓపిక తీసుకొని సార్ వచ్చేంత వరకు కొంచెం ఓపిక పడితే బెటర్, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ మీలాగానే అనుకున్న అందరిలాగానే. కానీ సార్ సైట్ లో ఇప్పుడైతే సర్వీస్ స్టార్ట్ చేసిండో, ఇప్పుడు ఆ ఫోన్లు ఆ టార్చర్ అంత అన్ని గంటలు సార్ ఫోన్ పక్కకు పడేసి కంప్లీట్ 100% కాన్సన్ట్రేషన్ చేయడం అనేది నిజంగా అది అప్రిషియేట్ చేయొచ్చు సార్ను.
అందరి లాగా సార్ది మాకు అర్థమైందంటే సార్ది ఇన్వెస్టిగేటివ్ సర్వే లాగా కనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. అదే మేము అనేది అదే సార్, మావాడు మేము అందరిలాగా కాదు, మేము కొద్దిగా డిఫరెంట్. అంటే అందరు జనరల్ సర్వే సార్, నాకేమో ఇన్వెస్టిగేటివ్ సర్వే అయింది, ఒకటి రెండోది క్రాస్ చెక్ చేయడం చాలా డిఫరెంట్ ఉంది సార్ మీ దగ్గర. సార్ ఒకటి ఓకే అయింది అన్నప్పుడు అది అవునా కాదా అని ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేయడం అనేది చాలా బ్రహ్మాండం అనిపించింది సార్ నాకు. ఇక వస్తాం చెప్పాలంటే మీరు ఇచ్చిన ఇంకా రెండు పాయింట్లకి తెస్తే అసలు సార్ అవి హ్యాపీగా పెట్టుకోండి, మళ్ళీ వచ్చే ఎండాకాలంలో వేసుకోండి, వాటర్ తగ్గితే వేసుకోండి. ఇదైతే బోర్ మోటార్ వేసేసి పంప్ చేసాను సార్ బయటికి, దాదాపు 10-15 రోజులు పంప్ చేయండి బాగా. ఇప్పుడే మోటార్ అవన్నీ బుక్ చేసిన సార్, విడ్నెస్ డే రోజు ఫిట్ చేస్తున్నాం సార్ మోటార్ గిట. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ ఫ్యామిలీ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటాను సార్, నమస్తే. నమస్తే నమస్తే సార్.